పత్తిగింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. ముఖ్యంగా ఈ పంటను యాసంగిలో, రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తుంటారు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. వేరుశనగలో ముఖ్యంగా పూత దశ, గింజకట్టె దశలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో చీడపీడలు పంటకు ప్రధాన సమస్యగా మారుతాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రేవతి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగు చేయడం ఆనవాయితీగా ఉంది. రబీలో వేరుశనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదు చేస్తున్నారు. తేలిక నేలలు, ఎర్ర చెలకా నేలల్లో రైతులు వేరుశనగ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒక తెలంగాణలోనే 2 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగుతోంది. ప్రస్తుతం పూత పిందే దశలో ఉంది. ఈ సమయంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు. ఈ ఎరువుల యాజమాన్యంకు చూసుకున్నట్టయితే మనము ఈ భూసార ఆధారిత ఎరువుల్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది వేరుశనగలో. అలాగే వేరుశనగ విత్తే సమయంలోనే మనం 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను దమ్ము చేసే సమయం లోపల వేసుకోవాల్సి ఉంటుంది. 18 కిలోల యూరియాని ఆఖరి దుక్కులోనే, అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో పాటుగా యూరియాను కూడా వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా 10 కిలోల యూరియాని మాత్రం విత్తినటువంటి ఒక 30 రోజులప్పుడు, అంటే తొలి పూత దశ, పూత దశ సమయం లోపల మనం మళ్ళీ పైపాటుగా యూరియాని వేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన తర్వాత కూడా దీంట్లో కలుపు మందులు ఉన్నవి. 25 నుండి 30 రోజులప్పుడు గడ్డి జాతి కలుపు మాత్రమే కనిపించినప్పుడు క్విజిలఫ్ ఆఫ్ పి ఇథైల్ టర్గా సూపర్ అన్న కలుపు మందు 400 ml 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే వెడల్పాటి మరియు గడ్డి జాతి మొక్కలు సమపాలలో ఉన్నప్పుడు ఇమిజితాఫైర్ 250 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కలుపును యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. వేరుశనగ విత్తిన 30 నుంచి 35 రోజులకు పూత సమయం వస్తుంది. ఈ సమయంలో సూక్ష్మధాతు లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో పంట దిగుబడులు తగ్గుతాయి. రైతులు సమగ్ర యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చు. పూత దశ, కాయ ఏర్పడే దశ, గింజలో కాయ ఏర్పడే దశలు అన్నవి చాలా ముఖ్యమైన దశలు. ఈ ముఖ్యమైన దశల లోపల నీటి ఎద్దటికి గురి కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము సూక్ష్మధాతు లోపాలు ఈ వేరుశనగలో గమనించినట్టయితే జింక్ అన్నది బాగా కనిపిస్తుంది. ఈ జింక్ లోపం కనిపించినప్పుడు మొక్కలు అన్నీ కూడా చిన్నవిగా ఉండి గుబురుగా ఉంటవి. అవి మొక్కలు గిడ్సబారినట్టు కనిపిస్తవి. పసుపుపచ్చ రంగులోకి మారుతూ ఉన్నప్పుడు జింక్ సల్ఫేటు 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని 2 సార్లు పిచికారీ చేసుకోవాలి వారం వ్యవధి లోపల. తర్వాత ఎనుపు ధాతు లోపం కూడా కనిపిస్తుంది. కొత్తగా వచ్చేటువంటి ఆకులన్నీ కూడా చిగురు ఆకుపచ్చ రంగులో మారిపోయి దాంట్లో ఉన్నటువంటి పత్రహారితం అంతా కోరిపోయి తెలుపు వర్ణంలోకి వచ్చినప్పుడు మనం దాన్ని గమనించుకొని అన్నభేది 5 ml 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల్లో 2 సార్లు చేసుకోవాలి. ఈ విధంగా సూక్ష్మ పోషకాలు కూడా మనం వేరుశనగను మొదటి నుంచి పలు విధాల చీడపీడలు ఆశిస్తూ ఉండడం పరిపాటి. విత్తన శుద్ధి నుంచి పంట చివరి దశ వరకు ఆయా పురుగులు, తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే నాణ్యత లేకపోవడమే కాక దిగుబడులు గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోతూ ఉంటారు. వేరుశనగలో వచ్చేటువంటి ప్రధానమైన పురుగులు, తెగుళ్ళు ఈ రబీకి చూసుకున్నట్టయితే మనకి వేరుశనగలో తామర పురుగు బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే పచ్చదీపపు పురుగు వచ్చే అవకాశం ఉంది. ఈ తామర పురుగు, పచ్చదీపపు పురుగు వచ్చినప్పుడు మనకు తామర పురుగులేమో తెల్లగా ఉండి కనిపించకుండా ఉండి అడుగు బాగాన చేరి పీలుస్తూ ఉంటాయి. అలాగే పచ్చదీపపు పురుగులు ఆకుపచ్చ వర్ణంలో ఉండి వి ఆకారం లోపల మనకి దాని యొక్క సిమ్టమ్ కనిపిస్తుంది. ఎల్లోయింగ్ ఆకుల పైన అంతా ఎల్లో చేస్తుంది. అలాంటి సమయం లోపల థయోమిథాక్సామ్ 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో ఆకుముడత పురుగు వచ్చే అవకాశం ఉంది. ఈ రబీకి ఆకుముడత పురుగు వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా, కొత్తగా వచ్చే ఆకులన్నింటిని కూడా అది కలిపేసి చిన్న లార్వా దాంట్లో ఉంటుంది. అలాంటి టైం లోపల వేప నూనె 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే అది కాకుండా కూడా మనకు మోనోక్రోటోఫాస్ అయితే 320 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పొగాకు లద్ద పురుగు వచ్చే అవకాశం
అవకాశం ఉంది. ఈ పొగాకు లద్దె పురుగు వచ్చినప్పుడు మాత్రం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించవలసి ఉంటుంది. ఈ దీనికోసం అయితే లార్వా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని వేప నూనెను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం లార్వా పెద్దగా ఉన్నప్పుడు కొరాజిన్ అనే మందు 60 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే అది ఇంకా లార్వా పెద్ద దశలో ఉన్నట్టయితే విషపు ఎరను తయారు చేసుకోవాలి. 5 కిలోల తౌడుకి 1 కిలో బెల్లము 500 గ్రాముల మోనోక్రోటోఫాస్ను కలుపుకొని ఉండలుగా చేసుకొని సాయంత్రం సమయం లోపల వాటిని మొక్కల మొదల లోపల పెట్టుకోవాల్సి ఉంటుంది. పక్షి స్థావరాలు కూడా 10 నుండి 12 ఎకరాకి అమర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫిరమోన్ ట్రాప్లు అయితే 4 ఎకరాకు పెట్టుకుని పొగాకు లద్దె పురుగును కూడా మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న సమయంలో మనకు ఈ వేరుశనగలో వచ్చేటువంటి తెగుళ్ళు చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా మొదలు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ మొదలు కుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి విత్తిన 4 రోజుల లోపల ఇది వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి విత్తన శుద్ధి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అది 1 గ్రాము ట్యూబికోనాజోల్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా మొదలు కుళ్ళు తెగులు కనిపించినట్టయితే 1 గ్రాము కార్బన్డైజిము అన్న మందును మనం 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విత్తిన 30 రోజుల తర్వాత తిక్క ఆకుమచ్చ తెగులు కనిపించే ఆస్కారం ఉంది. ఈ తిక్క ఆకుమచ్చ తెగులను మనం నివారించుకోవడానికి కోసమని క్లోరో తాలోనిల్ అన్న మందు 400 గ్రాములు 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి విత్తిన తర్వాత కాండం కుళ్ళు తెగులు వచ్చే ఆస్కారం ఉంది. ఈ చిన్న మొక్కనే అది వేరు అంతా కూడా నల్లబారి నుజ్జులుజ్జుగా మారిపోతుంది. అలాంటి టైం లోపల మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకుని ఉంటే బాగుంటుంది. అది ట్యూబికోనజోల్.